ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDB పంపించినారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన